ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రిగా రైతుల కోసం అహర్నిశల కృషి చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను వేగవంతం చేయాలని ఎంపీపీ ఈదుర్ రాజేశ్వరి పెద్దవంగర్ గారు అన్నారు. ఈ రోజు మండల ప్రజా పరిషత్ పెద్దవంగర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల తీరుపై సమీక్షించడం జరిగింది. తర్వాత మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు జరగకుండా చూసుకోవాలని అన్నారు. గన్నీ బ్యాగ్స్ మరియు లారీ ట్రాన్స్పోర్ట్స్ జాప్యం జరగకుండా చూసుకోవాలని స్థానిక తహసీల్దార్ మరియు ఐకేపీ ఏపీఎంలను కోరారు. దేశంలో వడ్లకు అధిక గిట్టుబాటు ధర పెట్టి కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. జాతీయ ఉపాధి హామీ పనులు గ్రామాలలో జరుగుతున్నప్పుడు భౌతిక దూరం పాటిస్తూ విధిగా మాస్కులు ధరించి పనిచేయాలని అన్నారు. గుంపులు గుంపులుగా పనిచేయరాదని అన్నారు. గ్రామాల్లో నడుస్తున్న ఐసోలేషన్ సెంటర్లలో క్లీన్గా ఉండేటట్లు హైపోక్లోరిడీ మరియు బ్లీచింగ్ ప్రతిరోజు చేయించాలని ఎంపీపీఓకు సూచించారు. కరోనా సోకిన వ్యక్తులలో ఇళ్లలో కూడా ప్రతిరోజు హైపోక్లోరిడ్ బ్లీచింగ్ చేయించాలని అన్నారు. గ్రామాల్లో పనిచేసిన ఆశా వర్కర్లకు జీపీ సిబ్బందికి గ్లౌజులు మాస్కులు ఫల్స్ ఆక్సిజన్ మీటర్లు కూడా ఎక్కువగా కొనుగోలు చేసి ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమం తహసీల్దార్ కె యోగేశ్వరరావు, ఎంపీడీఓ కె శేషేంద్ర, ఎంపీఓ యాకయ్య, ఐకేపీ ఏపీఎం వీరయ్య, ఏపీఓ భీమ్ల నాయక్, పీఆర్ఏఈ యుగేందర్, మిషన్ భగీరథ, ఏఈ యాకూబ్, ఎంపీటీసీ సాయిని ఝాన్సీ, సర్పంచ్లు వెనుక దాసులు లక్ష్మి, జలంగం లక్ష్మి, దుంపదుల జమున, పద్మ, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఉపయోగాలు